హలో ఫ్రెండ్స్ తెలుగులో భయానకృతం మీరు ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ చిహ్నాన్ని నొక్కండి ఈ మీ మీకోసం నేను ఈ కథ చెప్తాను నా కథ పేరు శరీరం లేని దేయం మయాంక్ ఒక బహుళజాతి కంపెనీలో బ్రాంచ్ మేనేజర్ గా పనిచేసేవాడు ఒకరోజు మయాంక్ ఆఫీస్ నుండి ఇంటికి వెళ్లడానికి ఆలస్యమైంది చలికాలం కావడంతో రాత్రి కూడా పొద్దుపోయింది అప్పటికే చలి మొదలైంది దారిలో నడుస్తుండగా మయాంక్కి ఒక్కసారిగా శబ్దం వినిపించింది ఆగు మయాంక్ అక్కడ ఆగి వెనక్కి తిరిగి చూశాడు కానీ వెనుక ఎవరూ లేరు మళ్లీ అదే గొంతు వినిపించింది ముందుకు చూడు మయాంక్ ఎదురుగా చూడగానే నేలపై ఏదో మెరుస్తూ కనిపించింది మయాంక్ పరుగు తీసి ఆ వస్తువు దగ్గరికి వెళ్లాడు మరియు అది సాధారణ వస్తువు కాదు మెరిసేటి వజ్రం అని చూశాడు మయాంక్ ఆ వజ్రాన్ని చేతిలోకి తీసుకున్నాడు ఆ వజ్రం మెరుకును చూసి మయాంక్ ఆనందానికి అవధులు లేవు అయితే అది మామూలు వజ్రం కాదా అంతు చిక్కని వజ్రమో మయాంక్కి తెలియదు అకస్మాత్తుగా ఆ వజ్రం నుండి ఒక స్వరం వచ్చింది మీకు ఇంకా వజ్రాలు కావాలంటే ఈ భూమిని తవ్వండి ఈ భూమి కింద చాలా వజ్రాలు ఉన్నాయి మయాంక్ సంతోషించి ఆ వజ్రాన్ని తన జేబులో పెట్టుకుని నేలను త్రవ్వడం ప్రారంభించాడు దాదాపు రెండు అడుగుల మేర తవ్విన తర్వాత ఒక్కసారిగా మయాంక్ భయంతో ఏడవడం ప్రారంభించాడు దీంతో బ్యాలెన్స్ తప్పి నేలపై పడిపోయాడు ఎందుకంటే ఆ గొయ్యిలో వజ్రాలు ముత్యాలు కాదు తెగిపడిన మనిషి తల కనిపించింది అకస్మాత్తుగా అతని తల గాలిలో ఎగరడం ప్రారంభించి భయపడకు నేను మీకు హాని చేయను నీకు బోలెడు వజ్రాభరణాలు కూడా ఇస్తాను నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మరియు నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను అనుసరించండి అప్పుడు ఆ తల గాలిలో ఎగిరి అడవివైపు కదలడం ప్రారంభించింది దాదాపు ఒకటి కిలోమీటరు నడిచిన తర్వాత తల ఆగిపోయింది మయాంక్ కూడా ఆగిపోయాడు అప్పుడు ఆ తల మయాంక్తో ఈ భూమి లోపల ఎన్నో వజ్రాలు ముత్యాలు రత్నాలు దాగి ఉన్నాయని చెప్పాడు ఈ భూమిలో తవ్వడం ప్రారంభించండి మయాంక్ సంతోషించి ఆ భూమిని తవ్వడం ప్రారంభించాడు తవ్వుతుండగా ఆ నేల కింద వజ్రాలు ముత్యాలు కనిపించలేదు కానీ ఆ తల తెగిపడిన ముండెం మాత్రం కనిపించింది అధిపతి ఇప్పుడు మీరు చివరిగా చేయవలసింది ఒకటి ఉంది ఆ తర్వాత నిన్ను ధనవంతులను చేస్తాను ఎక్కడి నుంచి నువ్వు నువ్వున కోసం చాలా రక్తం తీసుకురావాలి మయాంక్ చాలా రక్తం అయితే నాకు చాలా రక్తం ఎక్కడి నుంచి వస్తుంది తల నాతో రా అన్నాడు ఆ భయానక ముఖం మయాంక్ని తనతో పాటు తీసుకుని చాలా దూరం వెళ్ళింది అక్కడ ఒక వ్యక్తి వెళ్ళడం చూశాడు ఆ వ్యక్తిని చంపి అతని రక్తం తీసుకురండి అని తల చెప్పాడు మయాంక్ భయపడి లేదు లేదు అది నాతో జరగదు నేను చేయలేను ఇలా చేయకుంటే నిన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తాను అప్పుడు నీ జీవితమంతా నరకం అవుతుంది మయాంక్ చేతులు జోడించే అతనితో నన్ను క్షమించు నేను అతన్ని చంపితే పోలీసులు నన్ను అరెస్టు చేస్తారు మరియు నేను జైలుకు వెళ్ళాలి తన తంత్ర మంత్రం యొక్క శక్తితో ఆ తల కత్తిని బయటపెట్టి తిరిగి వచ్చి కోపంగా అన్నాడు నా ఈ పని నువ్వు చేయకపోతే నేను మీ కుటుంబాన్ని మొత్తం మరణానికి గురిచేస్తాను మయాంక్ బలవంతం మీద ఆ వ్యక్తిని చంపి అతని రక్తాన్ని తీసుకుని ఆ తల దగ్గరికి వచ్చాడు ఆ రక్తాన్ని చూసి తల ఆనందంతో ఈ రక్తాన్ని నా శరీరంపై వేయండి అంది ఆ తల ఆజ్ఞ మేరకు మయాంక్ తల శరీరానికి రక్తాన్ని పూశాడు ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ తెగిపడిన తల ఆ శరీరానికి అంటుకుంది ఇదంతా చూసిన మయాంక్ పరిస్థితి విషమించడం ప్రారంభించింది ఆ దేయాన్ని చూసి చాలా భయపడ్డాడు ఆ దేయం ప్రాణం పోసుకోగానే పెద్దగా నవ్వడం మొదలుపెట్టి నువ్వు చేసిన పెద్ద తప్పు నన్ను మళ్లీ బ్రతికించావు అన్నాడు ఇప్పుడు నేను నిన్ను మాత్రమే కాకుండా ఈ నగరం మొత్తాన్ని చంపేస్తాను భయం వల్ల మయాంక్ నోటి నుంచి శబ్దం కూడా రావడం లేదు ప్రాణాలు కాపాడుకునేందుకు మయాంక్ అక్కడి నుంచి పరుగులు తీశాడు కానీ ఆ దేయం దూకి మయాంక్ని నేలపై పడేసింది మరియు నాకు చాలా ఆకలిగా ఉంది ఇప్పుడు నేను మీ మాంసం తింటాను దేయం మాంసం తినడానికి వెళ్ళిన వెంటనే దయ్యం తల వెంటనే తెగిపోయింది ఈ అద్భుతం ఎలా జరిగిందో మయాంక్కి అర్థం కాలేదు మయాంక్ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఒక అఘోరీ బాబా నిలబడి ఉన్నాడు ఆ అఘోరీ బాబా ఇలా అన్నాడు నువ్వు ఆ వ్యక్తిని చంపి అతని రక్తాన్ని తీస్తున్నప్పుడు నేను చూశాను మరియు ఏదో చెడు జరగబోతోందని అర్థమైంది అందుకే ఇక్కడి వరకు నిన్ను అనుసరించాను నా మంత్రశక్తితో ఆ ప్రేతాత్మని మళ్లీ చంపాను ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఉండండి మరియు మీ ఇంటికి వెళ్ళవచ్చు ఇప్పుడు నీకు ఏమీ ప్రమాదం లేదు ఈ రోజు కూడా మయాంక్కి ఆ సంఘటన గుర్తుకు వస్తే అతని ఆత్మ వణికిపోతుంది మిత్రులారా శరీరం లేని దయం కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము మీరు భయానక కథనాన్ని ఇష్టపడినట్లయితే వ్యాఖ్యానించండి మరియు ఇలాంటి మరిన్ని కథనాలను తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని నొక్కండి